ఆలోచన మీ ముందుగా అంటే, చాలామంది కంపెనీల్లో చాలా కంపెనీల్లో పని చేయించుకున్న అమౌంట్ ఇవ్వరండి. ఒకరు ఇచ్చిన చెక్ బౌన్స్ అవ్వడము లేదనుకుంటే పని చేయించుకొని కాంట్రాక్ట్ అది ఎక్కువ శాతము ఎంప్లాయీస్కి తక్కువ ఉంటుంది, ఒక నెలతోటే అయిపోతుంది. కాకపోతే ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకుంటారో ఏ కంపెనీ కానీ ఏ బిజినెస్ అయినా కానీ వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందులు ఎదురవుతాయండి. సో అందుమూలన ఉదాహరణకి నేనే అనమాట. సో ఏంటనేసి అంటే, రాజనూస్లో వర్క్ చేసినప్పుడు, నేను కాంట్రాక్ట్గా పనిచేసినప్పుడు చిట్నేని మీడియా ప్రైవేట్ లిమిటెడ్ శ్రీనివాస్ గారండి ఎండీగా ఉన్నప్పుడు. సో నాకు ఆయన వచ్చినప్పటి నుంచి కొంచెం అటు ఇటు అమౌంట్ వచ్చేది. తర్వాత లాస్ట్లో మరీ ఇబ్బంది పెడుతుంటే నేను చేయలేను అన్న స్థితిలో ఉన్నప్పుడు, నువ్వు మానేసి నీకు ఎంతవరకు ఉందో నీకు క్లియర్ చేస్తామని చెప్పేసి అప్పట్లో ఉన్న అకౌంట్ ఎవరైతే ఉన్నారో అకౌంట్ సారు, తర్వాత వచ్చి కిరణ్ గారు అండి, నాకు చెక్ ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళు ఏంటంటే కిరణ్ గారు ముందుండి నాకు చెక్ ఇచ్చారు, ప్లస్ వచ్చేసి ఈ చెక్ వచ్చేసి కోటక్ బ్యాంక్ ఇచ్చారండి. దీంట్లో వచ్చేసి 135,475 రూపాయలు ఇచ్చారండి చెక్ నాకు. ఇది ఓన్లీ జెరాక్స్ మాత్రమే. 135,475 రూపాయలు చెక్ ఇచ్చారు. ఇందులో నేను అడగంగా నెల గడిచింది, 2 నెలలు గడిచింది, 3 నెలలు గడిచింది, కానీ అమౌంట్ క్లియర్ అనేది అవ్వలేదండి దాంట్లో బ్యాంకులో. తర్వాత నేను బ్యాంకులో వెళ్ళి నేను చెక్ డిపాజిట్ చేశాను ఒకసారి, ఇన్సెప్టెడ్ అంటే బ్యాలెన్స్ లేదని చెప్పేసి చెక్ బోన్స్ కింద ఇచ్చారండి, చెక్ బోన్స్ కింద ఇది ఇచ్చారు. సో నాకు అమౌంట్ అనేది చాలా ఇబ్బంది పెట్టారు, కానీ ఇప్పటికే రాలేదు. సో తర్వాత నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేద్దామని చెప్పేసి మాధవ్పూర్ పోలీస్ స్టేషన్కి అధికారి గారికి నమస్కరించి రాయబడదని చెప్పేసి నేను లెటర్ రాశానండి. సో ఈ 2 లెటర్లు ఉంటాయి నా అడ్రస్ ఇవన్నీ. సో రాసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, ఇది సివిల్ మ్యాటర్ కాబట్టి మీరు లాయర్ నుంచి వెళ్ళాలి అని చెప్పేసి అన్నారు. నేను లాయర్ దగ్గరికి వెళ్ళి లాయర్ నోటీస్ నేను రాసి లాయర్ నోటీస్ కూడా నేను పంపించానండి, రిసీవ్ చేసుకున్నారు. తర్వాత తను ఏం చేశారంటే, నాకు రావాల్సిన అమౌంట్ని ఇలాగ కేసు నేను లాయర్ నోటీస్ పంపించిన తర్వాత ఈయన చిట్నేని కంపెనీ నుంచి ఈయన రాజమూస్ నుంచి బయటకు వచ్చారండి. బయటకు వచ్చిన తర్వాత సో అమౌంట్ నాకు సంబంధం లేదు, వాళ్ళని అడుకో వీళ్ళని అడుకో అని చెప్పి చాలామంది చెప్పారు. సో వాళ్ళు కూడా ఎన్నిసార్లు ఆఫీస్ తిరిగినా హెచ్ఆర్ఎల్ తిరిగినా సరే వాళ్ళకి స్పందన లేదు. కొత్త మేనేజ్మెంట్ అండి ఈ కంపెనీలో కూడా ఏం చేస్తారంటే, కొత్త మేనేజ్మెంట్ రాగానే ఫస్ట్ వాళ్ళకైతే మరి ఏం లేవు నువ్వు రావద్దు బయటకు వెళ్ళిపోవని చెప్పేసి, ఎక్కడైనా అదే జరుగుతుంది. కానీ అంతకుముందు ఉన్న వాళ్ళు అమౌంట్ క్లియర్ చేశారా లేదా, మళ్ళీ ఎవరికి ఎంత బ్యాలెన్స్ ఉంది, బ్యాలెన్స్ చేసిన తర్వాత కొత్త మేనేజ్మెంట్కి వెళ్తుందని చెప్పేసి ఏమాత్రం ఆలోచించలేదు వాళ్ళు. ఎందుకంటే అలా ఆలోచన ఇంకో ఎవరి దగ్గర వెళ్ళి చెప్పుకుందామన్నా కూడా మాకు సంబంధం లేదు, మా స్టాఫ్ వస్తారు ఎప్పటి నుంచి వెళ్ళిపోండి అని మాత్రమే చెప్పేస్తారు అక్కడ నుంచి. సో ఇది రాజనూస్లో జరిగిన మోసం అనమాట. ఒక ఛానల్లో ఒక పెద్ద ఆర్న అంటే వాళ్ళకు ఉన్న ఛానళ్ళకి అంత పెద్ద ఛానళ్ళు, ఒక మీడియా అంటే ఒక పవిత్రమైనది, అంటే ఎవరైనా అవతల తప్పులు చేస్తేనే ఎత్తు చూపించాల్సిన ఛానల్స్ కూడా ఇలా ఛానల్స్లోనే ఇంకా మోసాలు ఇలా జరుగుతుంటే ఎంప్లాయీస్కి ఇంత చాలామంది ఇబ్బంది పడుతుంటే, ఇలా ఒక ఛానల్ కదండి చాలా ఉన్నాయి. సో నేను ఒకటి ముందుకు వస్తే నాతో పాటు చాలా ఇబ్బంది పడేవాళ్ళు ప్రతి ఒక్కరు రండి. నేను ఎందుకంటే ఇలా నేను ఎంత ప్రెజర్ అయ్యానో నాకు బాగా తెలిసి, ఎంత సఫర్ అవుతున్నా నాకు బాగా తెలుసండి. ఆఖరికి ఒక 10,000 కోసం 5,000 కోసం కూడా నేను అర్ధరాత్రి పిల్లలకు హాస్పిటల్కి దానికనే చాలా ఇబ్బందులు పడుతున్నాను. సంవత్సరాలు తరబడి ఒక బ్యాంక్ వాళ్ళకి ఒక 5,000 10,000 ఇవ్వకపోతే కూడా ఇప్పుడు కూడా స్టిల్ ఫోన్ చేసి మాకు లెటర్ లాయర్ నోటీసులు పంపిస్తారు. సో అంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఇప్పుడు ఆ డబ్బులో కూడా నేను 5 మందికి జీతాలు ఇచ్చుకోవాలి. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి నా దగ్గరకు వచ్చి ఇబ్బంది పెడుతుంటే ఆ ఇబ్బంది నేను తట్టుకోలేక, ఇప్పుడు నేను కూడా మిడిల్ క్లాస్లో ఉన్నామని అండి, అసలు నాకు కూడా ఏమి లేదు, నేను కూడా పిల్లలు చదివించుకోవాలి, ఇల్లు కిరాయి వెళ్ళాలి, నెల వచ్చేసరికి బటన్ బాగా పెరుగుతుంది. సో అందుమూలంగానే నెక్స్ట్ ఇంకొకటి ఏం చేశానంటే, ఆయన దగ్గర నన్ను పిలిపించుకున్నానండి, ఆయన శ్రీనివాస్ గారు పిలిపించుకొని ఆఫీస్ పిలిపించుకొని, కేసు వద్దు కదా నీకు మిగతా బ్యాలెన్స్ నేను తర్వాత ఇస్తా 50,000 అని చెప్పేసి ఏం చేశారు, కొద్దిగా అమౌంట్ ఇచ్చి వైట్ పేపర్ రాపించుకొని చెక్ చింపేశారండి, ఎందుకు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నీకు ఇస్తాను అమౌంట్ అని చెప్పేసి. తర్వాత ఫోన్ చేస్తే నో రెస్పాన్స్, నాకు వచ్చి బ్లాక్ లిస్ట్లో పెట్టాడండి నెంబరు. ఇప్పుడు ఆయనకు ఒకసారి ఫోన్ చేద్దాము, ఏం చెప్తారో ఒకసారి విందామండి. ఫోన్ చేద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు మధు ఇస్తాడు డబ్బులని, ఇంతకు ముందు మాట్లాడే మాటలు కానీ రికార్డ్స్ కానీ టోటల్ అన్ని నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయండి. నా దగ్గర వాట్సాప్లో చాటింగ్ చేసిన ఇది కానీ కావాలంటే మీకు వాట్సాప్ చాటింగ్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది లాస్ట్ డిసెంబర్ 9th పెట్టిన వాట్సాప్, నాకు డబుల్
చాటింగ్కి రాలేదు. అంతకు ముందు ప్రతి ఒక్కటి చాటింగ్లో ఉండేది, అన్నీ చూశాడు. గుడ్ మార్నింగ్ సార్, నా డబ్బులు ఇవ్వండి, నాకు ఇబ్బందుల్లో ఉంది సార్, మీరు దయచేసి చెప్పండి ఇంతవరకు డబ్బులు ఇవ్వండి, ఇవన్నీ మెసేజ్ చాటింగ్ ఉన్నాయి. తర్వాత నాకు ఇవ్వలేదు. నెక్స్ట్ ఇంకొచ్చేసి వేరే నంబర్ నుంచి మెసేజ్ పెట్టానండి, అది నంబర్ చూడలేదు, చూసుకున్నారు, చూశారు అంటే నా నంబర్ మెసేజ్ పెట్టారు, బ్లాక్ లిస్ట్లో పెట్టారు. ఇప్పుడు మధు ఎవరైతే ఇస్తానో అతను ఫోన్ చేసి మీకు బాకీ లేదు, అప్పు లేదు, మీకేం క్లియర్ లేదు అంట అంటున్నారండి. అతను కూడా ఎవరైతే ఇస్తారని చెప్పేసి అన్నారో వాళ్ళ వాళ్ళ అసిస్టెంట్ అకౌంట్స్ అనుకుంటాను, అతను కూడా కాల్ చేద్దాం. హలో మధు గారు, మరి సార్ని ఏమైనా అడిగారండి అమౌంట్ గురించి ఏమన్నా? కాదు సార్, ఇప్పుడు మనకి ఆ రోజు మేము ఒకటే కదా, మీరే కదా రాసుకుంది వైట్ పేపర్ మీద, వైట్ పేపర్ మీద రాసి అప్పుడు ఏమన్నారు సార్ ఇస్తారండి మిగతా అమౌంట్ కూడా తర్వాత ఇస్తారు అంటే, వన్ మంత్ ఏం కదిలించేదండిగా, మీ పిల్లలు కూడా చెప్పుకోండి ఆ తర్వాత ఇస్తామని చెప్పేసి మేము ఇంకోటి కూడా అన్నారు కదా అప్పుడు. ఇప్పుడు ఏమంటున్నారు, ఫోన్ చేసి అప్పుడు మీరేమన్నారు ఇప్పుడు ఏమి ఇచ్చే పని లేదు అంటే, అప్పుడు నేను కూడా ఇబ్బంది పడుతున్నాను కదండి, పిల్లలకు శాలరీలు ఇచ్చుకోవాలి కదా, వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు కదా, వాళ్ళు నా దగ్గరకు వస్తున్నారు, నా ఇంటికి వచ్చి ఇబ్బంది పెడుతున్నారు కదా వాళ్ళు. ఇప్పుడు 15 కోట్లు మునిగారంటే ఇప్పుడు నా గురించి అయితే అప్పచెప్ప పెట్టలేదు కదా సార్, ఇప్పుడు నేను ఇబ్బంది పడకూడదు కదా, ఇప్పుడు అంత పెద్ద డబ్బు ఉన్న వాళ్ళే అలా మాట్లాడితే నా పరిస్థితి ఎలా అవుతుంది చెప్పండి. ఇప్పుడు నేను కంపెనీ పెద్ద కంపెనీ పెట్టుకొని రాజమండ్రి ఎండి గారు ఆయన మాట మీద నిలబడే అసలు ఇన్ని రోజులు సరెంట్ గా ఉంది, ఇప్పుడు అప్పుడే గట్టిగా అడగాలంటే అప్పుడే అడిగి తీసుకుండొచ్చు, ఎందుకు ఎందుకు కేసు పెట్టినా, ఎందుకు లాయర్ నోటీస్ పంపించినా అవసరం లేదని చెప్పేసి అప్పుడు వైట్ పేపర్ మీద నా దగ్గర నుంచి రాపించుకొని మీరే రాపించుకొని అప్పుడు నాకు కొంచెం అమౌంట్ ఇచ్చి చేశారు, మిగతా బ్యాలెన్స్ 50K తర్వాత ఇస్తానని చెప్పేసి 50,000. అది అప్పుడు ఇబ్బందిగా ఉండి ఆయన ఏమన్నారు, లేదు శివ నీకు హెల్ప్ చేస్తాను, నీకు ముందు ముందు ఇంకా చాలా ఉంటుంది, ఇది కంపెనీ కాదు, నాకు వేరే వేరే ఛానల్స్ కూడా 3 ఉన్నాయి, నేను ఇంకా ఏదో ఒక దాంట్లో పెట్టిస్తాను అన్నట్టు చెప్పారు నాకు. అట్లని చెప్పిన తర్వాత పెద్దవాళ్ళతో మనం గొడవ పెట్టుకోలేము కదా, తీసేసుకున్నా తర్వాత ఇస్తామని చెప్పింది అనుకో తీసేసుకున్నా. ఇప్పుడు అది కూడా ఏది కేసు వెనక్కి తీసుకో అంటే లాయర్ నోటీస్ వద్దని చెప్పిందనకే కదా నేను కూడా కొంచెం బ్యాక్ తీసుకున్నాను. సో అందుకే ఇప్పుడు నాకు వస్తే మరి ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నేనైతే నేను సార్ కూడా పంపిస్తాను, నేను మెసేజ్ పెడతాను. సో నేను కూడా ఎందుకంటే మా పిల్లలందరూ కూడా నాకు కూడా ఛానల్ మీడియా ఛానల్ కదా సార్, నేను కూడా మీడియాలోనే పనిచేస్తాను కాబట్టి నేను కూడా మా పిల్లలందరూ వచ్చి మీడియా ముందుకు వస్తానంటున్నారు, ఎందుకంటే ఇట్లా నేను చాలా పోగొట్టుకున్న రోజులు ఉన్నాయి, ఇప్పుడు ఈ టైంలో నాకు చాలా ఇబ్బందిగా ఉంది. బ్లాక్ లిస్ట్ లో పెట్టారు సార్, బ్లాక్ లిస్ట్ లో పెట్టారు, మెసేజ్ పెడుతుంటే కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టారు, బ్లాక్ లిస్ట్ లో పెట్టారు, కరెక్ట్ కాదు కదా. సో అందుకే నేను ఏం చేస్తానంటే ఒక మనంతా వచ్చిన తర్వాత నేను ఏం చేసేది ఏం లేదు, ఒక వీడియో రూపంలో పంపిస్తాను, ఒకవేళ వినలేదు అనుకుంటే మా వాళ్ళందరూ కూడా మీడియాకి పోదామంటున్నారు సార్, ఇంకా మనం చేసేది ఏం లేదు సార్, ఏం చేస్తాను చెప్పండి, మాకు ఉన్న ఆధారం అంటే ఇది ఒక సోషల్ మీడియా ఒకటే కదా. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సివిల్ కేసు మనం స్టేషన్ పోలేము, ఇప్పుడు అట్లని కేసు పెడదామంటే ఆ రోజు ఉన్న చేతికి తీసుకున్నారు, ఇప్పుడు ఇలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఇట్లా మోసం చేస్తుంటే మాకు చిన్న మాలాంటి చిన్న వాళ్ళు ఏమైపోవాలి చెప్పండి సార్. రైట్ సార్, ఓకే, నేను సార్ ఫోన్ చేస్తాను నేను.